మిత్రులారా అందరికీ నమస్కారం. ఇవాళ నవంబర్ 26 అంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన దినం. ఈ రోజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది భారతదేశంలో. ఏంటంటే ఈ రోజుని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంటే ఆ రోజు నుంచి రాజ్యాంగం వెంటనే అమల్లోకి రాలేదు. కేవలం కొన్ని ఆర్టికల్స్ మాత్రమే అమల్లోకి వచ్చినాయి. మొత్తం రాజ్యాంగం అంతా అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. ఈ 1949 నవంబర్ 26ని 2015 నుంచి మనం ఇట్లా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతకుముందు దీని భారతదేశంలో ఒక న్యాయ దినోత్సవంగా జరిపినవాళ్ళు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో నవంబర్ 26కి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొద్దాము అనే ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతికి సింక్రనైజ్ చేస్తూ 2015 నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే 2015లో బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం. దాన్ని ఒక భారతదేశం అంతా గుర్తుంచుకునేటటువంటి రోజుగా చేయటం కోసం ఈ నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరే, ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏ శక్తులు లేదా ఏ ఏ వ్యక్తులు సహకరించారు, ఏ ఏ శక్తులు తమ ప్రయోజనాల్ని దాంట్లో పొందుపరచడం కోసం కృషి చేశాయి అనే అంశాలని తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ రాజ్యాంగ పరిషత్తు యొక్క నేపథ్యాన్ని కాస్త చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచాక లేబర్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. అట్లీ నాయకత్వాన ఒక కేబినెట్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో రాజ్యాంగ ప్రక్రియల్ని ప్రారంభించడం కోసం అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయమని అడిగారు. అట్లా ఈ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం ఒక ప్రాథమిక షరతుగా కేబినెట్ కమిషన్ చెప్పింది. దేనికి ప్రాథమిక షరతు అంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికన్నా ముందు దానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది. అట్లా ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత దానికి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెంబర్స్ అంతా రాలేదు. దీనికి ఒక ఈ రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించడం కోసమని ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని బెనిగల్ నరసింహరావు గారు రాశారు. ఆయన ఒక ఫార్మర్ జడ్జి, ఒక సివిల్ సర్వెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కూడా. ఆయనది ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, అక్కడ పుట్టిన ఆయన. వాళ్ళ సోదరులో ఒకడే రామారావు, సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా పనిచేశారు. ఇంకొక ఆయన శివరావు, మొత్తం కాన్స్టిట్యూషన్ మీద చాలా 5 వాల్యూమ్స్ గ్రంథం రాశాడు శివరావు గారు. సో ఒక ఇంటలెక్చువల్స్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఎన్ రావు. ఆ బిఎన్ రావు రూపొందించినటువంటి ముసాయిదా రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి అందజేశారు. అంటే ఆ బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి సలహాదారు. ఆయన ఇచ్చినటువంటి ముసాయిదా రాజ్యాంగాన్ని అంబేద్కర్ నాయకత్వాన్ని ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలించి దాన్ని చర్చించి దాన్ని రివైజ్ చేసి అంటే మార్పులు చేర్పులను చేసి దాన్ని ఆమోదించాలి.
ఇది రాజ్యాంగ పరిషత్తుకి అప్పజెప్పిన పని. సో డాక్టర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండటము, ఈ రాజ్యాంగం రచన సాగటం అందరికి తెలిసింది. అయితే బయటకు కనిపించే పేర్ల వెనుక అసలు వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు. బయటకు ఎప్పుడు రాజకీయ నాయకులు కనిపిస్తుంటారు, దీ తెర వెనుక చేసేటువంటి కృషి అంతా కూడా వేరే వాళ్ళు ఉంటారు. ఆ కృషిలో ప్రధాన వ్యక్తి బిఎన్ రావు, ఇంకా మరో ఇద్దరు వ్యక్తులు, ఒకడు కె పద్మనాభన్, ఇంకో ఆయన సుబ్రహ్మణ్యం. వీళ్ళు వాళ్ళిద్దరు అండర్ సెక్రటరీస్ భారత ప్రభుత్వంలో. వాళ్ళిద్దరూ అనేక దేశాలు తిరిగి, అంటే ప్రజాస్వామ్య దేశాలు అని చెప్పుకుంటున్నటువంటి అనేక దేశాలు తిరిగి ఆ దేశాల్లో రాజ్యాంగం ఎట్లా ఉంది, దాని పని విధానం ఎట్లా ఉంది అని అధ్యయనం చేసేటప్పుడు వెళ్ళొచ్చి బిఎన్ రావుకి ఆ సమాచారం అందించి తర్వాత రాజ్యాంగ పరిషత్తు కూడా తోడ్పడ్డారు. వీళ్ళు కాక రాజ్యాంగ పరిషత్తుకి నిరంతరం పరిశోధన చేయటం కోసం అని చెప్పి మరో ఇద్దరు వ్యక్తులు కూడా బాగా సహకరించారు. వాళ్ళిద్దరూ ఎవరంటే, ఒకరు ఏఏ ఆబిది, ఇంకొక ఆయన బ్రిజ్భూషణ్. వీళ్ళిద్దరు కూడా తెర వెనుక ఉన్నటువంటి పాత్రలు. ఈ తెర వెనుక ఉన్న పాత్ర చేసిన కృషే తెర ముందుకు మనకి భారత రాజ్యాంగం రూపంలో ముందుకు వచ్చింది. సో వీళ్ళంతా అన్సంగ్ హీరోస్ అని చెప్పుకోవచ్చు మనకి భారత రాజ్యాంగం రూపకల్పనలో. సరే, ఈ బిఎన్ రావు ఇచ్చిన రాజ్యాంగాన్ని పరిశీలించడం కోసం మొత్తం చాలా పెద్ద రాజ్యాంగ పరిషత్తునే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో ఏంటంటే మొత్తం 292 మందినేమో బ్రిటిష్ ఇండియా నుంచి ఉండాలి అనుకున్నారు, నలుగురేమో ఒక ప్రత్యేక రాష్ట్రాల కింద కొన్ని ఉన్నటువంటి ఢిల్లీ, తర్వాత అజ్మీరు, ఇట్లాంటి 4 ప్రాంతాల నుంచి 4, ఇంకా 93 మంది ఏమో భారతదేశంలో ఉన్న సంస్థానాల నుంచి వాళ్ళ నామినీస్, అంటే వాళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులు. బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళేమో ఎలెక్ట్ అవుతారు, మిగతా 4 కూడా నామినేట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ సంస్థానాల నుంచి వాళ్ళ ప్రతినిధులు కూడా 93 మందిని ఆయా రాజులు సెలెక్ట్ చేసి పంపించుకుంటారు. అట్లా మొత్తం 389 మందితో ఈ రాజ్యాంగ పరిషత్ ఉండాలి అనుకున్నారు. కానీ మొదటి సమావేశం నాటికే ముస్లిం లీగ్ దీన్ని బహిష్కరిస్తాను, మాకు పాకిస్తాన్ కావాల్సిందే, భారతదేశం దీంట్లో ఉండటం సాధ్యం కాదు అన్నాడు. సో అలా అనేసరికి చాలా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మరి రాజ్యాంగ పరిషత్తులో ఒక రకమైన సంక్షోభం ఏర్పడింది అనుకోవచ్చు. ఏర్పడిన తర్వాత ఇక చివరికి అనివార్యమైన పరిస్థితుల్లో పాకిస్తాన్కి కొన్ని ప్రాంతాలని భారతదేశం నుంచి పాకిస్తాన్గా విడగొట్టాల్సిన అవసరం పడింది. అట్లనే బెంగాల్ కూడా 2 కావాల్సి వచ్చింది. దాంతో అసలు ఏమైందంటే అంబేద్కర్ తన స్థానాన్ని కోల్పోయాడు. అంబేద్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకి ఎన్ని కాకుండా పరిస్థితి ఏర్పడింది. అంటే ముందు ఆయన బొంబాయిలో నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. సో ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారంటే సరే మా తరఫున పోటీ చేద్దాం కానీ అని బెంగాల్ నుంచి పోటీ చేయించారు. పోటీ చేయించిన తర్వాత బెంగాల్ నుంచి గెలవటం జరిగింది. కానీ ఆయన ఏ స్థానం నుంచి గెలిచాడో ఆ స్థానం అది ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్, అప్పుడు ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. తూర్పు బెంగాల్ అంటాం కదా, తూర్పు బెంగాల్కి వెళ్ళిపోయింది, అంటే పాకిస్తాన్ అంతర్భాగం అయిపోయింది. ముస్లిం లీగ్ వెళ్ళిపోయింది కాబట్టి అంబేద్కర్ తన సీటు కోల్పోయాడు. అదే అంబేద్కర్ మరి కాస్త అవసరము రాజ్యాంగ పరిషత్తుకి అని గాంధీ, తర్వాత ఈ బిఎన్ రావు గారు ఇద్దరు ఒత్తిడి చేసి లేదా ఆయన్ని ఇక్కడ తీసుకురావాల్సింది అనేసరికి అప్పుడు బాబు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బాంబే ముఖ్యమంత్రికి రాసి ఎట్లయినా సరే జయ మన అంబేద్కర్ గారిని ఇక్కడ పంపండి అంటే జయకర్ని రాజీనామా చేయించి ఆయన ప్లేస్లో అంబేద్కర్ని ఎలక్ట్ చేయించి రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. అట్లా రాజ్యాంగ పరిషత్తులో ఆయన సభ్యుడయ్యాడు. సరే ఆయనకున్నటువంటి పాండిత్యము రాజ్యాంగం మీద కానీ ఈ చట్టాల మీద కానీ ఆర్థిక శాస్త్రం మీద కానీ ఆయనకున్న పాండిత్యం, ఆయనకున్నటువంటి అభినవేశము, వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఇదంతా కమిటీ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడిగా ఉండటం అంటే ఈ కమిటీనే మొత్తం కూర్చొని చేసిందని ఏం కాదు.
అసలు వ్యక్తి ఎవరు అంటే మొత్తం రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసింది. డ్రాఫ్టింగ్ అంటే ఏ పదం ఉండాలి, కొన్ని కొన్ని వాక్యాలు ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి మాకు రాజ్యాంగం, కొన్ని కొన్ని వాక్యాలు యాక్టివ్ వాయిస్లో ఉంటాయి. అవి ఎట్లా పెట్టాలి, ఏ పదాన్ని పెట్టాలి అంటే ఎగ్జాక్ట్ డ్రాఫ్టింగ్ అనే పని అంతా చేసినంతా కూడా ఎస్ఎన్ ముఖర్జీ అనే ఆయన. ఆ ఎస్ఎన్ ముఖర్జీ అనే ఆయన చేసిన పనిని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రైటర్ రాంగా అని టిక్కులు కొట్టుకోవటం వాళ్ళ పని. అంటే కేవలం ఒక గుమస్తా పనే కాదు, కానీ వాళ్ళు ఏవైతే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది పండిట్ నెహ్రూ పెట్టి ఆమోదింప చేశాడో ఆ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ ప్రకారము, తర్వాత బిఎన్ రావు రాజ్యాంగం రూపొందించిన దాని ప్రకారము ఈ కొత్త రాజ్యాంగంలోకి ఈ లక్ష్యాలు, తర్వాత ఈ అభిప్రాయాలు అన్నీ కూడా పొందుపరిచేటువంటి పని, దానిని సాధ్యమైనంత ఎబ్రిడ్ చేసి సాధ్యమైనంత సమగ్రంగా అర్థం వచ్చే రకంగా చేయటం. అంటే చిన్న పనే కాదు, ఇది ఒక ఎంతో అనుభవం ఉన్నటువంటి డ్రాఫ్ట్స్మెన్, అంటే లీగల్ డ్రాఫ్టింగ్లో అనుభవం ఉన్న వాళ్ళు చేసేటువంటి పని. ఆ పనిని చేసింది ఎస్ఎన్ ముఖర్జీ. సో ఇది రాజ్యాంగం పరిషత్తులో వీళ్ళంతా కూడా వెనక ఉండి చేసిన వాళ్ళు. సో వీళ్ళంతా చేసిన దాంతో ఇవన్నీ వచ్చినాయి. అయితే మనకు రాజ్యాంగాన్ని గురించి ఏమంటారంటే, ఈ రాజ్యాంగం రూపకల్పన వెనక ఈ వ్యక్తుల కృషితో పాటుగా అసలు కొన్ని సిద్ధాంతాల రూపకల్పన, సిద్ధాంతాలు ఇతర దేశాల్లో అభివృద్ధి అయినటువంటి సిద్ధాంతాలను కూడా భారతదేశంలోకి మనం వాటిని స్వీకరించాం. అది మనది ఏదో నవ్వుతా అంటానే కానీ అంటారు కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బాస్కెట్ ఆఫ్ బారోయింగ్స్ అని. అంటే భారతదేశం అంతా అరువు తెచ్చుకున్నటువంటి గంప ఈ రాజ్యాంగం. అది అరువు తెచ్చుకోవటం కాదు, ఒక దేశం నుంచి ఒక దేశానికి అభిప్రాయాలు మారుతూ ఒక దేశం రవాణా అవుతూ ఉంటాయి, అటు నుంచి ఇటు వెళుతూ ఉంటాయి. అట్లా వెళ్లే ప్రాసెస్లో ఒక డెమోక్రటిక్ దేశాలుగా అంతకుముందు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అవుతున్నాయో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని కొత్తగా మన దేశం డెమోక్రటిక్గా తయారు కాబోతుంది. కాబట్టి ఒక డెమోక్రటిక్ దేశంగా తయారే ప్రాసెస్లో ఆ దేశాల అనుభవాలు అన్నింటినీ కూడా తీసుకుని వాటన్నింటినీ కూడా మన దేశంలో కూడా రూపొందించుకుంటే భారత రాజ్యాంగం ఇంకా పరిపుష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో అట్లాంటి అభిప్రాయాలను కూడా మన దేశంలోకి తెచ్చుకుని మన రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని మరింతగా సంపన్నం చేశారు. అట్లాంటి వాటిలో ఏమిటంటే ముఖ్యమైనదంటే, ఒకటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నెన్స్. అంటే ఇక్కడ పరిపాలనా పద్ధతి ఎట్లా ఉండాలి, పార్లమెంటరీ ఫామ్లో ఉండాలి. ఈ పార్లమెంటరీ పద్ధతిలో అంటే ప్రజా ప్రాతినిధ్యము, ప్రభుత్వం పార్లమెంటుకి జవాబుదారి కావటము, పార్లమెంట్ ద్వారా చట్టాలు బయటకు రావటము, ఆ చట్టాలకి మళ్ళా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం, అలా బిల్లన్నీ కూడా చట్టమైన తర్వాత ఆ చట్టాలని అమలు చేయటం, ఈ పద్ధతి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు అమలు చేస్తున్న పద్ధతి, దాన్ని భారతదేశం స్వీకరించింది. ఇంకొకటి ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికాలో బాగా అభివృద్ధి అయినటువంటి కాన్సెప్ట్. సో అమెరికాలో అభివృద్ధి అయిన కాన్సెప్ట్ అంతా ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూర్తిగా రవాణా కాలేదు, కానీ ఒక మేరకు రవాణా అయినాయి. అంటే అది కొద్దిగా ట్రంకేటెడ్ ఫామ్లో కావచ్చు కానీ కొద్దిగా అయినాయి. చిన్న ఉదాహరణ ఏంటంటే, డ్యూ ప్రాసెస్ క్లాజ్ అనేది ఉంటుంది. అంటే చట్టము, చట్టం యొక్క పద్ధతే కాదు, చట్టం యొక్క సారం కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది తేల్చడం కోసం జ్యుడిషియల్ రివ్యూ పేరుతోటి కోర్టులకు అధికారం ఉంది. అది బాగా అభివృద్ధి చెందిన అంశం అమెరికాలో. అది అభివృద్ధి చెందిన అంశమే కానీ దానికి ఆ పూర్తి కాన్సెప్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకురాలేకపోయారు. ఇక్కడ చివరి ప్రతిఘటన వచ్చింది దాని మీద. ఆ ప్రతిఘటన ఎలాంటిది, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఆ పర్యవసానాలు ఎలా భారతదేశ రాజ్యాంగం అమలులో ఎట్లా ప్రతిఫలించాయి, వాటి ఆ పర్యవసానాల వల్ల వచ్చిన దుష్ప్రభావాలు ఏమిటి, దుష్పరిణామాలు ఏమిటి అనేవి ముందు ముందు చూద్దాం. సరే, అది అట్లా ఒకటి ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ అమెరికా నుంచి తీసుకొచ్చుకోవటం. తర్వాత ఇంకా ఇవాళ మనకి భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అంటాం మన, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ప్రభుత్వం తన పరిపాలన చేసేటప్పుడు ఎట్లాంటి విధానాలు రూపొందించాలి, దాని విధానాలు రూపొందించడం కోసం కూడా ఏమైనా గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఉన్నాయా, అంటే ఆ మార్గదర్శకాల కోసం రాజ్యాంగమే మార్గదర్శకాలను ఇవ్వాలి. ఆ మార్గదర్శకాలు అనేవి మనకి పార్ట్ 4లో అంటే భారతదేశ రాజ్యాంగంలో 4వ భాగంలో కనిపిస్తాయి. ఆ మార్గదర్శక సూత్రాలు ఏంటి అనేది, ఆ మార్గదర్శక సూత్రాలు దాన్ని ఐర్లాండ్ తెచ్చుకున్నాము. అంటే ఐర్లాండ్ దేశంలో వాళ్ళ రాజ్యాంగంలో ఐర్లాండ్ ప్రభుత్వం
తన గవర్నెన్స్ లో పరిపాలన ఎట్లాంటి విధానం అనుసరించాలి ఏం చేయాలి వాళ్ళు కొన్ని రాసుకున్నారు ఆ కథ. అంటే వాటిని మక్కీకి మక్కీగా దింపామని కాదు, వాళ్ళ దేశానికి తగినట్టుగా వాళ్ళు రాసుకున్నారు, మన దేశానికి తగినట్టుగా మన వాళ్ళు రాసుకున్నారు. పార్లమెంట్ అన్ని అంతే కాబట్టి ఎనీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం తెచ్చుకున్నాం, యాక్చువల్ వర్డ్స్ అన్ని దింపేసుకున్నాము, యథాతథంగా కాపీ కొట్టి ఇక్కడ పెట్టుకున్నామని కాదు. సో ఇట్లానే అట్లనే భారతదేశ కెనడా నుంచి వచ్చినటువంటిది మనకి సుప్రీంకోర్టు, ఈ కోర్టులో ఫంక్షనింగ్ ఏమిటి అనేది ఎట్లా ఉంటుంది, దాని పరిధి ఏమిటి, దానికి ఉండేటువంటి ఎలాంటి పద్ధతులు అది కేసులు విచారణ జరపాలి, న్యాయాన్ని అందించడం అంటే ఎట్లా చేయాలి అనేది అట్లా ఆ కాన్సెప్ట్ అనేది మనం కెనడా నుంచి తెచ్చుకుంటాం. అట్లా రకరకాల కాన్సెప్ట్స్ రకరకాల దేశాల నుంచి వచ్చి మన రాజ్యాంగంలో చోటు సంపాదించుకుని, ఆ చోటు సంపాదించుకోవటం కూడా ఆ చోటు సంపాదించుకోవటం వల్లనే భారత రాజ్యాంగానికి కొద్దిగా ఒక డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ డెమోక్రటిక్ సొసైటీగా భవిష్యత్తులో ఏర్పడటానికి అవకాశం కానీ ఉంటుందని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అలా ఒక డెమోక్రటిక్ సొసైటీగా ఎదిగేటటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తుంది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తే అనేది. అది కేవలం రాజ్యాంగంలో రాసుకున్నంత మాత్రమే డెమోక్రటిక్ సొసైటీ ఏర్పడిపోతుంది, ఇక ప్రజలంతా కూడా డెమోక్రటిక్ భావాలతో సమాజంలో ఉంటారు, ఒక రాజ్యం పరిపాలననే కాకుండా ప్రజల ప్రవర్తనలో కూడా డెమోక్రటిక్ అవి డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ అంటే ప్రజాస్వామిక వైఖరులు ఏర్పడతాయి అని అట్లా భావించలే. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆదేశిక సూత్రాల ప్రకారం పరిపాలన చేస్తూ అన్ని రకాల ప్రాథమిక హక్కుల్ని గౌరవిస్తూ ఉంటే అప్పుడు ఒక డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఏర్పడుతుంది. అది భారత రాజ్యాంగ పరిషత్తు చేసిన కృషి అంతా ఏంటంటే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ సొసైటీగా ఎదగాలి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నది ఒక ఫెడరల్ సొసైటీ. అందుకే ఆయన ఫెడరల్ సొసైటీగా అంటే భూస్వాములు, రాచరికాలు ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భారతదేశం అండి. ఆ సంస్థానాల ప్రతినిధులు కూడా ఎందుకు వచ్చారు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ సంస్థానాలకి వాళ్ళకి కూడా ఏదో ఒకటి, ఏదో ఒక మేరకు రాజ్యాంగంలో వాళ్ళకు కూడా మాకు హక్కులు రక్షణలు కల్పించాలనే ఉద్దేశం, అట్లా చేసుకోవాలనే ఉద్దేశం ఈ సంస్థానాధిపతులకు కూడా ఉండింది. వాళ్ళు గవర్నమెంట్ని అడిగారు, బ్రిటిష్ గవర్నమెంట్ అయ్యా మా మాట కూడా చెప్పుకుంటాము, ఓకే రెండు చెప్పుకోండి అన్నది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే భారతదేశ రాజ్యాంగం డెమోక్రటిక్గా ఏర్పడాలి, డెమోక్రటిక్ సొసైటీగా ఏర్పడాలి అంటే డెమోక్రసీ అనేది పెట్టుబడిదారి విధానంతో ముడిపడినటువంటి విషయం. పెట్టుబడిదారి విధానానికి భిన్నమైనటువంటి అంశం కాదు డెమోక్రసీ. డెమోక్రసీ ఒక పొలిటికల్ ఫామ్లో కనిపిస్తే దానికి ఆర్థిక రూపంలో పెట్టుబడిదారి ఆర్థిక విధానము, పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం అనేది ఉండాలి. కాబట్టి మరి 1947 నాటికి పూర్తిగా పెట్టుబడిదారీ విధానం వచ్చేసిందా భారతదేశానికి? రాలేదు. కాబట్టి భారత రాజ్యాంగం మనకి పెట్టుబడిదారీ విధానాన్ని ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఉత్పత్తి విధానంగా, ఒక ఒక ఫార్మ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక ఉత్పత్తి విధానంగా ఉండే రకంగా చేయటం కోసం భారతదేశంలో రాజ్యాంగం ఏ అంశాలు అవకాశం ఇస్తున్నాయి. నిజంగా భారతదేశ రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగమా, సోషలిజం కోసం తీసుకుపోయే రాజ్యాంగమా, లేదా పెట్టుబడిదారి విధానాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడం కోసం తయారు చేసుకున్న రాజ్యాంగం? దాంట్లో ఉన్నటువంటి ఘర్షణ పడ్డ శక్తులు ఎవరు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ ప్రభువులకు కొద్దిగా ప్రాతినిధ్యం వహించినా కానీ ఎక్కువగా అది ప్రాతినిధ్యం వహించింది అప్పుడు ఉన్నటువంటి పెట్టుబడిదారులకి. అది చిన్న పెట్టుబడిదారులు కావచ్చు, పెద్ద 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 పెట్టుబడి వాడి దగ్గర లేకపోవచ్చు, పెట్టుబడిదారులే. కానీ ఆ పెట్టుబడిదారులు ప్రాతినిధ్యం వహించింది, భూస్వాములు కూడా ఎంతో ఎంతో మేరకు ప్రాతినిధ్యం వహించింది. అదే సందర్భంలో అంబేద్కర్ లాంటి వాళ్ళు దళితులకి అన్టచబుల్స్ అన్నప్పుడు ఎవరైతే అంటున్నారో అస్పృశ్యులకి, వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడటం కోసం రాజ్యాంగంలో చేరారు. కార్మికుల హక్కును గెలిగి చాటినటువంటి అంబేద్కర్ల మన భగత్ సింగ్ లాంటి వాళ్ళు, కమ్యూనిస్టులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు కూడా జాతీయ ఉద్యమంలో ఒక పాయగా నడిచినాయి. కాబట్టి ఆ పాయకు కూడా గౌరవించడం కోసం ఇంకొక రకమైనటువంటి ఒక స్థానం కల్పించారు. దాంట్లో ఈ స్థానం కల్పించడం అంటే ఏంటంటే ఆదేశిక సూత్రాల రూపంలో కార్మికులకు కూడా కొన్ని రకాలంటి రక్షణలు కల్పించటం. ఇక అన్టచబుల్స్ అంటే ఆనాడు అన్టచబుల్స్ అనేది అనకూడదు వాడ,
అస్పృశ్యులు ఆనాటికి ఎవరైతే ఒక ముద్ర వేయబడ్డారో అట్లాంటి వ్యక్తులు అంటే సమాజం నుంచి బాగా తీవ్రమైనటువంటి అణచివేతకు గురై ఉన్నారో అట్లాంటి సమూహాలకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, అలా కల్పించడం ద్వారా ఒక డెమోక్రటిక్ పాలిటీలో వాళ్ళని అంతర్భాగం చేయటం అనేటటువంటిది ఒక దాంట్లో అది కూడా ఉంది. అంటే అన్ని రకాల శక్తులకి ఏదో మేరకి దాంట్లో ప్రాతినిధ్యం కల్పించారు, కానీ పెట్టుబడిదారి సెక్షన్దే అసలు వాయిస్, గొంతు వాళ్ళదే. వాళ్ళ కోసమే ఈ భారత రాజ్యాంగం రూపొందించబడింది. మన వాళ్ళు ఎంత డెమోక్రటిక్ సొసైటీ అని చెప్పుకున్నా, ఎంతగా డెమోక్రసీని ఏర్పరచడం కోసం చెప్పుకున్నా కానీ పెట్టుబడిదారి విధానం ఇన్ని సంవత్సరాలుగా కొద్దిగా 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 పెట్టుబడిని సంచయం చేసుకుంటూ వచ్చి పోగేసుకుంటూ వచ్చి ఇవాళ అది పూర్తిగా తన పంజాన్ని ఇప్పగలిగింది. ఇన్ని రోజులు కాస్త కుంటిగానో నడుస్తూనో అట్లా ఇట్లానో వచ్చి ఇవాళ ఈనాటికి 2014 తర్వాత, మరీ ముఖ్యంగా 2018 తర్వాత విపరీతంగా దాని శక్తిని పెంచుకుంటూ వస్తుంది. దానికి రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అంశాలు ఏమిటి? ఏ రాజ్యాంగంలోని ఏ అంశాలు పెట్టుబడిదారి విధానం ఇలా పెద్దగా పెరగటం కోసం అవకాశం ఇస్తుంది? ఎన్ని తర్వాత తర్వాత చూసుకుందాం. కానీ ఈ నేపథ్యంలో వచ్చినటువంటిది భారత రాజ్యాంగం. ఇన్ని లక్ష్యాలు, ఇన్ని ఆశయాలు, ఇన్ని కోరికలు, ఇవన్నీ కూడా దాంట్లో పొందుకొచ్చి ఆ కోరికలు అమలవుతాయి తర్వాత సంగతి, కానీ అన్నిటినీ కూడా దాంట్లో పొందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చింది భారత రాజ్యాంగం. ఇది 1949 దీన్ని ఆమోదించారు కాబట్టి ఈ రోజుని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.